నవ్య ఆంధ్రప్రదేశ్ని స్కామ్ ఆంధ్రప్రదేశ్గా మార్చి లక్షల కోట్ల లూటీ చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఇప్పుడు తెలంగాణ ఖజానాపై కూడా కన్ను వేసిందా అన్న రీతిలో వీరి ప్రయత్నం కనిపిస్తోంది. తప్పితే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసే చిత్తశుద్ధి మీకు లేదు. ప్రతి స్కీమ్లోనూ స్కామ్ చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదే, తెలుగుదేశం ప్రభుత్వానిదే. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించి పూర్తిగా రాజకీయాల్ని కలుషితం చేసి లక్షల కోట్ల అప్పులు తెచ్చి లక్షల కోట్ల నిధులు కేంద్రం నుంచి వచ్చిన వాటిని మాయం చేసి మీ బినామీలకు కట్టబెట్టిన తీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఇకపోతే ఏదో దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని ముఖ్యమంత్రి ప్రతిరోజు చెప్తున్నారు. అది తెలుగుదేశం మాత్రమే అని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ సోదాల్లో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన సోదాల్లో బయటకు వచ్చిన విషయాలు చూసి ప్రజలందరూ విస్తుపోతున్నారు. వేల కోట్ల రూపాయల్ని ఏ రకంగా తెలుగుదేశం బడాబాబులు ఎలా దారి మరల్చారు, ఎలా దొంగిలించారు అని చెప్పి ప్రజలు ఒక పక్క విస్మయం చెందుతుంటే సిగ్గు లేకుండా పూర్తిగా సిగ్గు విడిచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తారు వేల కోట్ల దొంగతనం చేయటం ఏదన్నా తప్ప మా పైన ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ సోదాలు ఎందుకు అని ఈ రకంగా సిగ్గు విడిచి అడిగిన ముఖ్యమంత్రిని మిమ్మల్ని చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, వేల కోట్ల రూపాయల్ని మీ పక్కనే ఎప్పుడూ ఉండే మీ బినామీలు అనుకునే ఎంపీలే ఈ రకంగా ప్రజాధనానికి ఈ రకంగా ప్రజాధనాన్ని కొల్లగొడితే దానికి క్షమాపణలు చెప్పవలసింది పోయి ఆ ప్రజాధనాన్ని ఎలా చెల్లించాలి వీరు అని చెప్పి వారిని ఒక రకంగా ప్రెషర్ చేయటం మానేసి పూర్తిగా సిగ్గు విడిచి మా పైన ఎటువంటి మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన అవినీతి మా జన్మ హక్కు అన్నట్టుగా మీ వాదన కనిపిస్తుంది. తప్పితే ప్రజల పట్ల నిబద్ధత, రాజకీయాల పట్ల విశ్వసనీయత మీకున్నట్టుగా ఏమాత్రం కనిపించడం లేదు. 5,700 కోట్ల రూపాయల్ని మీ రాజ్యసభ సభ్యుడు ఎగ్గొట్టాడని బ్యాంకుల్లో తెలుతుంటే మీరు సిగ్గు లేకుండా ఎలా చెప్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు చేస్తోంది సోదాలని? మీరు చేసింది తప్పుడు పనులు కాదా? వీటిలో తెలుగుదేశం పార్టీకి మీకు భాగస్వామ్యం ఉందా? ఆయన కంపెనీల ద్వారా రుణాలు చేసి ఎగ్గొట్టారు, తప్పుదోవ పట్టించారు నిధుల్ని, బినామీ కంపెనీలను పెట్టించి ధనాన్ని కొల్లగొట్టారు అని ఒక పక్క సంస్థలు చెప్తుంటే బ్యాంకులు కంప్లైంట్ చేస్తే, ఎఫ్ఐఆర్లు నమోదైతే, సంస్థలు తమ పని తాము చేస్తుంటే మీరొచ్చి అదేదో వారి సొంత డబ్బుని ఎవరో తీసుకెళ్ళినట్టుగా ఎందుకు మీరు ఏడుస్తున్నారు? ఇదంతా ప్రజా సొమ్ముని కొట్టిన తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దొంగతనాలకు నిదర్శనం కాదా? ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడిలాగా మీరు మాట్లాడకుండా ఎవరైతే తప్పుడు పనులు చేశారో మీ బినామీ అని చెప్పే సీఎం రమేష్ వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి సంపాదించారు? 100 కోట్ల పన్నుల్ని ఎగవేస్తే మీరు దానిపైన ఏ రకమైన సంజాయిషీ ఇచ్చారు? అవి చెప్పకుండా ఇదేదో రాజకీయ దురుద్దేశం అన్నట్టుగా, అంటే మీరు లక్షల కోట్లు మీరు వెనకేసుకుంటే, ప్రజాధనాన్ని దొంగిలిస్తే అన్ని సంస్థలు చూస్తూ కళ్ళు ఆర్పకుండా మీ దగ్గరికి వచ్చి నమస్కారం చేయాలా? అదేనా మీకు కావాల్సింది నిబద్ధత? అటువంటి సంస్థలైనా మీకు కావాల్సింది? సో ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ప్రజల్ని ఈ రకంగా అవమానపరిచే రీతిలో మీరు మాట్లాడద్దు. మీ పార్టీ టోటల్ దొంగల పార్టీ అని ప్రజలకు ఎప్పటి నుంచో తెలిసిపోయింది. మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేసి వేల కోట్ల ధనాన్ని, ప్రజాధనాన్ని కొల్లగట్టిన మీ సభ్యుల్ని మీరు వెనకేసుకొస్తే ఇదంతా కూడా అదేదో అలీబాబా 40 దొంగల్లాగా చంద్రబాబు తెలుగుదేశం దొంగలు అని ప్రజలందరూ అనుకోవాల్సి వస్తుంది, అనుకుంటున్నారు కూడా. కనీసం అటువంటి ఆరోపణ రాకుండా ఉండటానికి జాగ్రత్త పడతారని ప్రజలు అనుకుంటుంటే మీరు పూర్తిగా సిగ్గు విడిచి ఈ దోపిడీల్ని, ఈ దందాల్ని మీరే సమర్థిస్తున్నారు. సో కాబట్టి
ముఖ్యమంత్రి గారు చెప్పే ఈ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది తెలుగుదేశం మాత్రమే. భారతదేశం చాలా అద్భుతంగా ఉన్నది, ప్రపంచంలో 6వ ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది, ప్రపంచమంతా కూడా మన అభివృద్ధిని గుర్తిస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రపంచంలోనే మనం దాదాపు 50 అంకెలకు చేరుకున్నాము, 30 సంఖ్యకి త్వరలోనే చేరుకుంటాము, 50-30 కూడా వస్తాము. సో కాబట్టి ఇటువంటి తప్పుడు ధోరణులు మానుకోవాలి. ఏ తెలుగుదేశాన్నైతే ఇందిరాగాంధీ చేసినటువంటి వ్యవహారాలకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారు స్థాపించారో, ఆ కాంగ్రెస్ పార్టీని మీరు రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర, ఆ తెలుగుదేశం పార్టీని రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర మీరు ఒక రకంగా చెప్పాలంటే మీరు ఆయన దగ్గర దాసోహం అంటున్నారు. ఎందుకంటే మీరు చేసిన అక్రమాలన్నీ బయటికి వస్తున్నాయని, మీరు కట్టే ఈ కూటమి దేశవ్యాప్తంగా కట్టాలనుకునే కూటమి అది రాజకీయ కూటమి కాదు. దోపిడీ వ్యవహారాలని దాచుకోవటానికి, దొంగిలించిన సమ్ముని దాచుకోవటానికి మీరు చేసేటువంటి ఒక విశ్వ ప్రయత్నమే అని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే మీరు ఎవరు ఈ అందరూ రాహుల్ గాంధీ స్వయంగా 100 కోట్ల ట్యాక్సులు ఎగ్గొట్టి, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టి ఎగవేత పడ్డ ఒక నాయకుడిగా గుర్తింపు పొందాడు. దాంతోపాటు అటువంటి నాయకుడి పంచిన చేరిన మీ ఉద్దేశం ఏమిటో మాకు తెలుసు. ఏ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి చిదంబరం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలను ఎదుర్కొన్నాడు. ఆయన కూడా 100 కోట్లని పన్నుల్ని ఆయన కూడా ఎగవేశాడు, మనీ లాండరింగ్ చేశాడు, ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. సో వీరి పంచిన చేరింది ఒక రకంగా దొంగ సొమ్ము సంపాదించుకుంది కాపాడుకోవటం ఎలా అన్న ఒక కన్సల్టెన్సీ తీసుకోవటానికి మాత్రమే మీరు చేరారని ప్రజలందరికీ అర్థమవుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ దేశమంతా కాంగ్రెస్ పార్టీని వదిలించుకుంటుంటే శనీశ్వరాన్ని కౌగులించుకున్న ఘనత మీకే దక్కుతుంది. తెలంగాణలోనూ వీరికి ఓటమి తప్పదు, మహా ఓటమి తప్పదు. ఆ తర్వాత మీ మంత్రులే చెప్పారు మధ్యకాలంలో కాంగ్రెస్తో కలిస్తే గొడ్డలీసి కొడతారని చెప్పారు. అది మేము చెప్పట్లా, అటువంటి భాష మేము ఉపయోగించం. గొడ్డలిప్పి తంతారు అని మీ మంత్రులే చెప్పారు. బహుశా ఆయన పాత్ర చేసినట్టున్నాడు ఆ కామెంట్. అలాగే కొంతమంది కృష్ణమూర్తి గారు కూడా ఇంకెవరో మేము ఉరేసుకుంటాం కాంగ్రెస్తో కలిస్తే అన్నాం. సో దయచేసి వారికి కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వండి. ఎందుకంటే 11వ తారీఖు సాయంత్రం ఇటువంటి అఘాయిత్యాలు జరిగితే మనం ఏదో న్యూస్లో అవి చదవవలసి వస్తుంది. వారు ఎంత దుర్మార్గులైనా వారు అంత క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటాను. సో మీరు ఇటువంటి తప్పుడు పనులు మీ నాయకులు చేయకుండా 11వ తారీఖు జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఇకపోతే ఈరోజు నిన్న నేను ఒక లేఖ రాయటం జరిగింది. 5,700 కోట్ల బ్యాంకుల సొమ్ముని కొల్లగొట్టినటువంటి రాజ్యసభ సభ్యుడైనటువంటి వైఎస్ చౌదరి గారు, ఆయన తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ కూడా రాజ్యసభలో, బహుశా ఆయన పార్లమెంటరీ పార్టీ మొత్తానికి కూడా ఆయనే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీకి నాయకుడు కూడా. మీ నాయకుడి నిర్వాకం చూస్తే 5,700 కోట్ల రూపాయల బ్యాంకుల రుణాలని తీసుకొని 100 డొల్ల కంపెనీల ద్వారా వాటిని దుర్వినియోగం చేసి ఒక మహారాజుల్లాగా జీవితాన్ని నివసించే మీ ఎంపీలు ఆంధ్ర మాల్యాలనే పేరు తెచ్చుకున్నారు. ఈ రోజున వైఎస్ చౌదరి గారి గురించి కానీ, సీఎం రమేష్ గారి గురించి కానీ అందరూ కూడా వీరిని ఆంధ్ర మాల్యాలనే అనుకుంటున్నారు. ఒక విజయ మాల్యా వలన ఆయన రాజ్యసభ సభ్యుడిగా నిర్వాకం చేశాడు, ఆయన దేశం నుంచి పారిపోయాడు, 1,000 కోట్ల అవినీతి 1,000 కోట్ల బ్యాంకు రుణాలను ఎగేశాడు. సో అదొక ఫ్యాషన్ లాగా తయారైంది. దాని వలన రాజ్యసభ సభ్యులకి, పార్లమెంటు వ్యవస్థకి ఒక తీరని ఒక అపఖ్యాతి ఒకటి కలిగింది. అంటే పార్లమెంట్లో సభ్యులుగా ఉన్నవాళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తారన్నమాట. వారికి లెక్కాజాము అవసరం లేదనుకుంటా, వారు ఈ రకంగా దుర్మార్గాలు చేసి కూడా తప్పించుకుంటారు అన్నది అన్న ఒక ప్రజల్లో ఒక అభిప్రాయం ఇంతకు ముందు ఉంది. ఇది బాగా బలపడింది విజయ మాల్యా తర్వాత.
ఇక ఈ ఆంధ్రమాల్యాలను కూడా వదిలేస్తే మన రాష్ట్రానికి కూడా అటువంటి పార్లమెంటు వ్యవస్థతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా చాలా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నది.